తెలంగాణ ఆర్థిక స్థితిపై కాసేపట్లో అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ప్రభుత్వంకి ఇరిగేషన్, విద్యుత్, ఆర్థిక శాఖలపై ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. అయితే ప్రభుత్వం కంటే ముందే పదేళ్ల అభివృద్ధిపై బీఆర్ఎస్ ఇప్పుడు డాక్యుమెంట్ విడుదల చేసింది. రూపాయి అప్పు చేస్తే 1000 రూపాయల ఆస్తి కూడా పెట్టమని చెప్తోంది బీఆర్ఎస్. ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే బీఆర్ఎస్ డాక్యుమెంట్ విడుదల చేసింది. అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. సభలో ప్రెజెంటేషన్ కి తమకు అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, మనం చూసాం గవర్నర్ కి ధన్యవాదాలు తెలిపేటప్పుడే ఒక యుద్ధ వాతావరణం నెలకొనుంది అసెంబ్లీలో. మరి ఇవాళకి శ్వేతపత్రం విడుదల, అంతకుముందే డాక్యుమెంట్ రిలీజ్, ఇవాళ అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తుంది. అసెంబ్లీలో కాసేపట్లో కాంగ్రెస్ వైట్ పేపర్ రిలీజ్ చేయబోతే, అంతకంటే ముందే ఒక కలర్తో కూడినటువంటి కలర్ పేపర్ని, గ్రాఫిక్స్తో కూడినటువంటి కలర్ పేపర్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. మేము చేసింది అప్పులు కాదు ఆర్థిక ప్రగతి అని చెప్పింది. 150% పెరుగుదలను ఆర్థికంగా చూపించాము. ఏ రంగంలో తీసుకొచ్చిన డబ్బులను ఎలా ఖర్చు పెట్టాము, ఆరోగ్య రంగం నుంచి మొదలు పెడితే, పెరిగినటువంటి బెడ్స్ నుంచి మొదలు పెడితే గురుకుల పాఠశాలలు, పెరిగినటువంటి గొర్రెలు, అదేవిధంగా ఆధ్యాత్మిక సంపద, వేసినటువంటి రోడ్లు, సేకరించిన చెత్త వాహనాలు, చెత్తకు సంబంధించినటువంటి ప్రొడక్షన్, వీటన్నిటి విషయంలో చాలా పెద్ద ప్రగతిని సాధించాము. ఇవి అప్పులుగా చూడొచ్చు, చూడొద్దు, ఆర్థిక ప్రగతిగా చూడాలంటూ ఒక పెద్ద డాక్యుమెంటరీనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. దీనిపైన స్పందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయన్ రాజేందర్ రెడ్డి, నాగరాజ్ మనతో ఉన్నారు. చెప్పండి, మీరు చూసారు కదా మీ వైట్ పేపర్ కంటే ముందు ఒక కలర్ పేపర్ని బీఆర్ఎస్ పార్టీ రిలీజ్ చేసింది. 159% అన్ని రెట్ల మెరుగుదల ఉంది. మేము చేసింది అప్పులు కాదు, కేవలం ఆర్థిక ప్రగతి అని చెప్తాను. ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెప్పినా కానీ వీళ్ళ దగ్గర మార్పు రాలే. ఇంకా అదే ఆలోచనలో మాయ మాటలు చెప్పి, తెలంగాణ యాసల మాట్లాడి, తప్పుని ఒప్పుని ఒప్పుని తప్పుని చేసే విధంగా వ్యవహరించడం, ఇంకా మార్పు రాకపోవడం దురదృష్టకరం. అరే, చెట్లు లెక్క పెడతారా, రోడ్లు పోసిన చూస్తారా, జనరల్ వేయవలసినవి కొత్తగా వీలేసినవి ఏంటి? ఇదివరకు రోడ్లు లేవా, చెట్లు పెట్టలేదా? హాస్పిటల్ వరంగల్ హాస్పిటల్ తీశాడు, చూపిస్తున్నాడు అలా. వాళ్ళు తయారు చేసిన గ్రాఫిక్ దాంట్లో ఉన్నటువంటి ఈ మ్యాప్లోనే 100 తప్పులు ఉన్నాయి. మేము కొత్తగా చెప్పిన అవసరం కూడా లేదల్లా. ఇవాళ హాస్పిటల్ వరంగల్ చూపించాడు. ఎంజీఎంలో రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్ లేదు. స్టాఫ్ని రిక్రూట్ చేయమని ఓవన్ మొత్తుకుంటుంటే కూడా దాని దిక్కు దివానా లేదు. 1100 కోట్ల అప్పు తీసుకొచ్చి మహారాష్ట్రాన్ని సెంట్రల్ జైలు నుంచి కూలగొట్టి, ఆడ 300-400 వరంగల్ ముఖాన కొట్టి హాస్పిటల్ కట్టేసి 800 కోట్లు ఎత్తుకొచ్చిన దొంగలు వీళ్ళు, దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పుకుంటే ఎట్లా? అంటే కేటీఆర్ గారు వీళ్ళు ఏమనుకుంటున్నారు కేసీఆర్ గారు అంటే, 5000 స్కూటర్ పట్టుకొని తిరిగి ఇవ్వాలి, 5 కోట్ల బండి పట్టుకొని తిరిగితే అభివృద్ధి చెందిన అనుకుంటాను చూసేలా, ఇది కూడా గదేపోతుందా ఉపడుతుంది. మీరు అసెంబ్లీలో ఏం చూపించబోతున్నారు పవర్ ప్రెజెంటేషన్? 1 గంట లోపల ఉండదు కదా, చూస్తారు కదా, మేము చూపించి ఇంకంటే ముందే ఆల్మోస్ట్ డీటెయిల్స్ అన్ని రిలీజ్ చేసింది. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు చదువుకోవటం దీన్ని అంటారు. వీళ్ళ నిజ స్వరూపాలని, వీళ్ళు చేసిన అప్పులు, వీళ్ళు చేసిన దుర్మార్గాలని చూపించబోతున్నాం కదా. దానికి ముందు జాగ్రత్తగా ఇదొకటి చేయటం అంటే టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర ఒకటి తెలివినదండి, అబద్ధాన్ని నిజం తిరగ చూపించటం, నిజాన్ని అబద్ధం తిరగ చూపటం. మా కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నది ఏంటంటే, అంబేద్కర్ గారు చెప్పినట్టు నిజాన్ని ఎప్పుడు లైవ్లో ఉంచాలి, లేకపోతే ఏమవుతుందంటే ఇట్లాంటి దుర్మార్గులు వీటిని అబద్ధంగా చిత్రీకరిస్తారు. కాబట్టి మేము తప్పకుండా ఇప్పుడు చూపించబోయేదంటే వీళ్ళ బండారాలు బయటపడతాయి కదా, ఆ భయానికి వీళ్ళు చేయటం ఇది. ఓకే, కనిపిస్తున్నటువంటి ఇన్ఫ్రా కాళేశ్వరం నుంచి మొదలు పెడితే సెక్రటేరీ వరకు, లేకపోతే హైటెక్ సిటీలో కట్టినటువంటి టీ హబ్ కానీ, టీ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ లెక్కలతో సహా చూపిస్తుంది. ఇవన్నీ మేము పెంచినటువంటి ఆస్తులు, ఆసుపత్రుల్లో పెంచినటువంటి బెడ్స్ని కూడా కౌంట్లోకి తీసుకోవాలని చెప్తా ఉన్నారు. నమస్కారం అండి. చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంతసేపు మేము అభివృద్ధి చేసినాం అంటున్నారు. ఒక్కటి క్లారిటీగా చెప్తున్నాను, అబద్ధానికి సాక్ష్యాలు అవసరం లేదు. వాళ్ళు ఏవైతే సాక్ష్యాలు చూపెట్టుకుంటున్నారో దానికి సాక్ష్యాలు అవసరం లేదు. నిజానికి సాక్ష్యాలు అవసరం ఉంటాయి. మనం కోర్టులో ఏం చూపెడతామండి? యూ హ్యావ్ టు ప్రూవ్ ద ఎవిడెన్స్. ఎవిడెన్స్ కావాలి. ఈ అబద్ధాలైన గ్రాఫిక్లు చూపెట్టి దానికి సాక్ష్యాలు అవసరం లేదు. ప్రజలు చూసినారు, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధమైన ఓటు హక్కుతో ఈరోజు వారిని గద్దె దింపి పక్క సీట్లో కూర్చునిపెట్టినా ఇంకా వాళ్ళు అదే ధోరణిలో ఉన్నారు. ఇంకా మేము అధికారంలో ఉన్నాం అనే విధంగానే ఇంకా వారు అదే, వారి యొక్క స్వభావము, వారి యొక్క ఏదైనా కూడా ఆ వ్యవహార శైలి కూడా అట్లనే ఉంది. మొన్నటిదాకా పోలీస్ అధికారిలో పనిచేశారు అధికారిగా. మీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా కొత్త పోలీస్ స్టేషన్లు, కొత్త పోలీస్ కమిషనరేట్లు, కొత్త వాహనాలు వచ్చాయి. వీటన్నిటినీ ఒక కొత్త ఇన్ఫ్రాగా, అభివృద్ధిగా చూడాల్సిన అవసరం లేదంటారా? అఫ్కోర్స్, ప్రభుత్వం చేయవలసిన పనులు చేయాలి. మనం
ప్రజలకు చేయాల్సిన పని ప్రజలకు చేయాలి మనం ఇదంతా ఏదైతే ఇది పోలీస్ అనే వ్యవస్థ ఇట్ ఇస్ బిట్వీన్ ద పీపుల్ అండ్ ద కోర్ట్ కాబట్టి వి ఆర్ ద వారియర్ ఫర్ ద ఐ మీన్ వారధుల లాగా ఉంటది కోర్టుకును పోలీస్ తప్పనిసరిగా పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి అందులో మేము తప్పంటలేము బట్ వేరేస్ నువ్వు కామన్ మ్యాన్కు చేయవలసిన పనులు ఎక్కడ చేసిండ్రు అనేది క్వశ్చన్ ఇక్కడ ఎంతసేపు నువ్వు ఇది చేసిన పది ఇన్నో కార్లు వంద ఇన్నో కార్లు ఇచ్చినంత మాత్రాన పోలీసుని అంతా భ్రష్టు పట్టించారు కదా ప్రొఫెషన్ పోలీసింగ్ కావాలి ఏదైతే ఫ్రెండ్లీ పోలీస్ పెట్టి దాన్ని అపహాస్యం చేసిండ్రు ఫ్రెండ్లీ పోలీస్తో మొన్న మా కమిషనర్ గారు కూడా చెప్పారు హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నాక ఫ్రెండ్లీ అనేది ఎవరితో ఉండాలి ఫ్రెండ్లీ అనేది ఎవరైతే లా అబైండెడ్ సిటిజన్ ఉన్నారో వారితో మనం ఫ్రెండ్లీగా ఉంటాం ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో వారితో మనం కఠినంగా వివరిస్తాం ఇది ఒక ఎత్తు అయితే ఎంతసేపు మేము చేసిన గొప్పలు చేసిన ఉన్న సెక్రటరీ కూలగొట్టి నువ్వు కామన్ మ్యాన్కి ఇల్లు కట్టించలేకపోయినావు కదా ఇప్పుడు కామన్ మ్యాన్కి ఏం కావాలి మనం ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని చెప్పి తీసుకొని వచ్చిన తెలంగాణలో మీరు ఏం చేస్తున్నారు ఎంతసేపు గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప మీరు దానికి సాక్ష్యాలు అవసరం లేదు మీరు పెట్టిన సాక్ష్యాలు అవసరం లేదు ప్రజలే సాక్షులు దానికి ప్రజలు చెప్పారు కాబట్టి ప్రజల తీర్పుతోనే గెలిచారు కాంగ్రెస్ను ఎంతసేపు యాభై ఏళ్ళు అని వారిని ఎంతసేపు కాంగ్రెస్ను దుమ్మెత్తిపోస్తున్నారు నీవు చేసిన 10 ఏళ్ళలో చేసిన అభివృద్ధి ఏంటిది క్రెడిబిలిటీ లేదు నీకు విశ్వసత లేదు కాంగ్రెస్ చచ్చిపోయిన పాము కూరలు పీకేసిన పాములని చాలా డైలాగులు కొట్టిన కేటీఆర్ గారికి మేము ఒకటే సమాధానం చెప్తున్నాం ప్రజలు ఇచ్చిన సమాధానాన్ని ఎక్కడైతే క్రెడిబిలిటీ అనేది పోయిందో అక్కడనే మా బట్టి గారి పాదయాత్రతో మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి యొక్క కఠినమైన దీక్షతో ఈరోజు ప్రజలందరూ కాంగ్రెస్ను ఆశీర్వదించింది తప్పనిసరిగా అభివృద్ధి ఏంటిదో చూపెడతాం వాళ్ళు చేసిన తప్పులు ఏంటో చూపెడతాం థ్యాంక్ యూ ఖచ్చితంగా అసెంబ్లీలో కాసేపట్లో ఇదే వారు కొనసాగబోతుంది ఒకవైపు అభివృద్ధి చేస్తాం అప్పులు కాదు దాన్ని ఆర్థిక ప్రగతిగా చూడాలని బీఆర్ఎస్ చెప్తా ఉంది ఇటువైపు మీరు చేసిన అప్పులు మాత్రమే ఎక్కడ ఆర్థిక ప్రగతి కనిపించట్లేదు అన్ని స్కామ్లే ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ రంగంలో ఏ కార్పొరేషన్ పేరు మీద ఏ డిపార్ట్మెంట్ పేరు మీద ఎన్ని అప్పులు తీసుకొచ్చారు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి తీసుకొచ్చినవన్నీ ఎఫ్ఆర్బిఎం పరిధి లోపల తీసుకొచ్చినవన్నీ మొత్తంగా 6 లక్షల పైచిలకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉంది తెలంగాణ రాకముందు వేరే 2014కి ముందున్నటువంటి అప్పులేంటి ఇప్పుడు పెరిగినటువంటి అప్పులేంటి వీటన్నిటిపైన పూర్తిగా ఒక నివేదిక సమర్పిస్తాం వైట్ పేపర్ అంటూ ఇటు కాంగ్రెస్ చెప్తుంటే మాకు అవకాశం ఇస్తే మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాం మేము చేసిన అభివృద్ధి చేస్తాం 6 లక్షల అప్పే కాదు అంతకు కొన్ని 100ల రెట్లు చేసినటువంటి అభివృద్ధిని చూస్తాం అది ప్రజలకు వివరిస్తామంటూ బీఆర్ఎస్ చెప్తుంది ఇప్పటికే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం కోరారు కానీ ఇప్పటివరకు అసెంబ్లీ నుంచి ఎలాంటి అవసరం రాలేదు సో ఈరోజు జరిగేటువంటి కాంగ్రెస్ శ్వేతపత్ర నివేదికలో బీఆర్ఎస్ పార్టీ పాల్గొంటుందా లేకపోతే అక్కడికక్కడ నిలదీస్తుందా బయటకు వస్తారా బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు ఏం చేస్తారనేది కొంత హాట్ హాట్గా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తారు.